అభి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఇందులో చెప్పబోయే అంశం ఏంటంటే, పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పదో తరగతిలో తెలుగు సబ్జెక్టులో 10/10 ఎలా సాధించాలి, దానిపైన మీకు ఈరోజు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, పదవ తరగతి తెలుగు మాదిరి ప్రశ్నపత్రము పేపర్ 1. పేపర్ 1కు సంబంధించి మనం సాధించాల్సినటువంటి సామర్థ్యాలు 2 ఉంటాయి. అందులో స్వీయ రచన 1, పదజాలం 1. స్వీయ రచనలో భాగంగా 30 మార్కులు మనకు కేటాయించబడుతుంది. దాంట్లో లఘు సమాధాన ప్రశ్నలు అని మొదటి బిట్లో మనకు అనిపిస్తుంది. అందులో 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కుల చొప్పున 12 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఏమీ ఉండదు. అయితే ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే, కవి రచయిత పరిచయాలు కానీ శైలి కానీ సంబంధించినటువంటి ప్రశ్న తప్పకుండా ఒకటి వస్తుంది. అది పద్యభాగం నుండి వస్తే గనక పద్యభాగం నుండి మరొక ప్రశ్న ఒకటి వస్తుంది, లేదా గద్యభాగం నుండి కవి రచయితను గురించి అడిగినట్లయితే ఇంకొక ప్రశ్న గద్యభాగం నుండి అడుగుతారు. తర్వాత ఇందులో వచ్చినటువంటి ప్రశ్నలో పద్యభాగం నుండి 2, గద్యభాగం నుండి 2 ప్రశ్నలు అడగబడతాయి. అయితే దీంట్లో చాయిస్ లేదు కనుక మరి మార్కులు కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, నేను తర్వాత ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. దీంట్లో మనం 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు గాను 6 మార్కులు. ఇందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. మన పద్యభాగం నుండి 2 ప్రశ్నలు అడుగుతారు, అందులో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. గద్యభాగం నుండి 2 ప్రశ్నలు, దాంట్లో కూడా ఏదైనా ఒక దానికి సమాధానం రాయాలి. ఉపవాచకం నుండి అంటే రామాయణం నుండి 2 ప్రశ్నలు, ఏదైనా ఒకదానికి రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఎలా రాస్తే, ఏ లెసన్స్ నుండి ఎక్కువగా చదివితే వాటికి ఏ విధంగా ఆన్సర్స్ రాస్తే మార్కులు వస్తాయో చెప్పుకుందాం. ఇక తర్వాత 2వది సామర్థ్యం పదజాలం. భాషాంశాల్లో భాగంగా పదజాలం. మరి ఈ పదజాలం అంతా కూడా మనం ఎక్కడి నుండి చదవలసి ఉంటుంది అనంటే, టెక్స్ట్ బుక్ వెనకాల మనం ఆకారాది పట్టిక అనేటటువంటిది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా గవర్నమెంట్ పేపర్లో దాంట్లో నుండే క్వశ్చన్స్ అడగబడతాయి. కనుక అందులో ఉన్నటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అన్నీ కూడా అక్కడివి బాగా చదవాల్సి ఉంటుంది. దీనికి మొత్తంగాను 10 మార్కులు కేటాయించడం పడుతుంది. అందులో సొంత వాక్యాలకి 2 మార్కులు, 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి, 2 రాయాలి. ఆ విధంగా 2 మార్కులు దీనికి. ఇక మిగతా 8 మార్కుల్లో 16 ప్రశ్నలు ఇవ్వబడతాయి, ప్రతి ప్రశ్నకు గాను 0.5 మార్క్. కాబట్టి 8 మార్కులు వీటికి. ఇవన్నీ కూడా బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఇందులో అడిగేటివి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు. ఇవన్నీ కూడా మన పాఠ్యపుస్తకం వెనకాల ఉన్నటువంటి ఆకారాది పట్టిక చదివితే సరిపోతుంది. ఇక పేపర్ 2 చెప్పుకుందాం. పేపర్ 2లో పార్ట్ A లో 30 మార్కులు. అవగాహన ప్రతిస్పందన అనేటటువంటిది మొదటి సామర్థ్యం. దీంట్లో 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అందులో మొదటి భాగం పరిచిత గద్యం. పరిచిత గద్యానికి 5 మార్కులు. ఇది ఉపవాచకం నుండి అడగడం జరుగుతుంది. దీంట్లో అనేక రకాల ప్రశ్నలు అడగబడతాయి. ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనడం, లేదా ప్రశ్నలు తయారు చేయమనడం, కీలక పదాలను వివరించమనడం, లేదా కీలక పదాలనే రాయమని చెప్పడం, లేదా ఖాళీలు పూరించడం, పట్టిక ఇలాంటి మొదలైనటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తర్వాత 2వది అపరిచిత గద్యం. ఇది ఎక్కడి నుంచైనా రావచ్చు కాబట్టి దీని గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. దీనికి కూడా 5 మార్కులు. తర్వాత పరిచిత పద్యం. పరిచిత పద్యం అంటే మన పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తు గల పద్యాలు. పద్యం పూరణము భావము లేదా పద్యం ఇచ్చి ప్రతిపదార్థం అడగడం జరుగుతుంది. దీనికి గాను 5 మార్కులు. తర్వాత బిడ్డ అపరిచిత పద్యం. అపరిచిత పద్యం అంటే కూడా మనం ఇది వస్తుందని ఏమి చెప్పలేం, దీని గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎలా రాయాలి అనేటటువంటిది నేర్చుకుందాం. ఇందులో 5 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇక 2వ బిట్కి వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకతలో భాగంగా సృజనాత్మకత అంశం. ఇందులో 2 ప్రశ్నలకు మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క దానికి గాను 5 మార్కులు, మొత్తం 10 మార్కులు. ఇందులో 3 ప్రశ్నలు మనకు అడుగుతారు. మరి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనంటే, లేఖ, కరపత్రం, వ్యాసం, సంభాషణ, ప్రశ్నావళి, ఆత్మకథ, ఏకపాత్ర, అభినందన వ్యాసం, అభినందన లేదా సన్మాన పత్రం, సంపాదకీయ వ్యాసం, సూక్తులు, నినాదాలు, వచన కవిత, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకి సృజనాత్మకత కింద అడగడం జరుగుతుంది. తర్వాత పార్ట్ B కి వచ్చేసి 10 మార్కులు. 10 మార్కుల్లో గాను 20 ప్రశ్నలు అడగబడతాయి. దాంట్లో ఒక్కొక్క దానికి గాను 0.5 మార్క్, 10 మార్కులు అన్నమాట. ఇందులో భాగంగా సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, క
కర్తరి కర్మని వాక్యాలు ఆధునిక వ్యావహారిక భాషలోకి మార్చి రాయడం. ఇది పేపర్ టూకి సంబంధించినటువంటి అంశాలు. ఇక ప్రశ్న పత్రానికి తగిన విధంగా జవాబులు ఎలా రాయాలి, ఏ విధంగా మార్కులు ఇవ్వబడతాయి, ఎలా కేటాయిస్తారు, దేనికి కట్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం. మొదటి బిట్టుకు వచ్చేసి లఘు సమాధాన ప్రశ్నలు. ఇందులో కవి రచయిత పరిచయాలు లేదా శైలిని గురించి అడగడం జరుగుతుంది. ఇక కవి రచయిత పరిచయాలకు వచ్చేసి ఎలా రాయాలి, పాయింట్ వైజ్గా రాసినా పర్వాలేదు, హెడ్డింగ్స్ పెట్టి రాసినా పర్వాలేదు, మీరు పారాగ్రాఫ్ వైజ్గా రాసినా కూడా పర్వాలేదు, ఎలా రాసినా సరే విషయం సరిగా ఉంటే ఖచ్చితంగా 3కు 3 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మరి స్పెల్లింగ్ మిస్టేక్స్కి ఏ విధంగా తీసేస్తారు అంటే, మనకు ఒక 2-3 పోతే పెద్ద లెక్కలోకి తీసుకోరు, కానీ 4కు మించి గనక అక్షర దోషాలు గనక పోయినట్లయితే ఒక 1/2 మార్క్ అనేది షార్ట్ క్వశ్చన్స్కి తీసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువగా మార్కులు కోల్పోతామనేటటువంటి బాధ లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా కవిని గురించి అన్ని విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కవి పేరు, కాలం, స్థలం, ఎక్కడ జన్మించారు, రచనలు, ఆయన పురస్కారాలు, బిరుదులు, శైలి అనేటటువంటి తప్పకుండా 6 భాగాలు అనేవి ఉండాలి. ఇక శైలి రాసేటటువంటి విధానంలో కవి గురించి పరిచయం చేసి, కొన్ని రచనలను పరిచయం చేసి, తర్వాత శైలి రాస్తూ, తర్వాత ఒక ఉదాహరణ పాఠంలో ఉన్నటువంటి పద్యభాగం అయితే పద్యభాగం, గద్యభాగం అయితే గద్యభాగం, అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక లైన్ తీసుకొని దాన్ని ఎలా ఆ కవి వివరించారు అనేటటువంటిది మంచి మంచి పదాలతో వివరిస్తే సరిపోతుంది. తర్వాత ఇక మిగతా ప్రశ్నలకు వచ్చేసి పాఠం మధ్యలో నుండి ఎలాగైనా అడగవచ్చు. ఉదాహరణకి మనకు ఆలోచించండి, చెప్పండి అనేటటువంటి బాక్స్ క్వశ్చన్స్ ప్రతి లెసన్లో ప్రతి పాటకి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే అది ఏ పద్యం నుండి వచ్చింది దాన్ని చూడగానే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సేమ్ అదే మాదిరిగా అదే ప్రశ్న ఉన్నది ఉన్నట్టుగా పరీక్షల్లో అడగరు. అది మనకు ప్రాక్టీస్ అభ్యాసనం కోసం మాత్రమే. దాన్ని బట్టి అది ఏ పద్యం నుండి వచ్చింది, ఏ లైన్ నుండి వచ్చింది అని మనం గ్రహించి, అంటే దానికన్నా ఇంకా వేరే క్వశ్చన్ అడిగే అవకాశం ఉందని గ్రహించాలి. ఉదాహరణకి ఫస్ట్ పద్యం నుండి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ అడిగినటువంటి క్వశ్చన్ అదే మాదిరిగా మళ్ళీ అడగరు. దాని మాదిరిగా మళ్ళీ ఆ పద్యంలోనే మరొక పాదం నుంచి అయినా ఏ విధంగానైనా అంతరార్థం, ఏమర్థమైంది, ఎందుకన్నారు ఇలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అది గమనించాలి. మరి అసలు ఆన్సర్స్ ఎలా రాయాలి, షార్ట్ క్వశ్చన్లో మరి 5 వాక్యాల్లో అంటారు, ఎలా మార్క్స్ కేటాయిస్తారు, అక్షర దోషాలకు 1/2 మార్క్ అనేది తీసివేస్తే మరి మిగతా అది ఏ విధంగా లెక్కలోకి తీసుకుంటారు, అంటే 6 వాక్యాల్లో మనం తప్పకుండా జవాబు రాయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వాక్యానికి 1/2 మార్క్ కింద కేటాయించడం జరుగుతుంది కనుక మనకు షార్ట్ క్వశ్చన్స్కి 3 మార్కులు అనేది ఆ విధంగా లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి 6కు మించిన వాక్యాలే రాయాలి, కానీ తక్కువ రాయకూడదు. అలాగే రాసేటప్పుడు ముందు ఒక క్వశ్చన్కి ఇంట్రడక్షన్ తప్పకుండా ఇవ్వాలి. అంటే అక్కడ ఒక పాత్ర గురించి అడిగారనుకోండి, ఆ పాత్రలో ఎవరు వారు, ఆ మాట ఎందుకన్నారు అనేటటువంటి ఇంట్రడక్షన్, ముందు జరిగినటువంటిది అంతా కూడా ఫస్ట్ పారాలో ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత అడిగినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ప్రశ్నలో ఏం అడిగాడు దాన్ని వివరించాలి, ఆ సందర్భాన్ని వివరించాలి. తర్వాత 3 పారాలో ఒక కన్క్లూజన్ లాగా ఉండాలి. అంటే మనల్ని ఊహించమన్నాడా, సమర్థించమన్నాడా, లేదంటే సమంజసం అని అడిగాడా, ఏకీభవిస్తారా అని అడిగాడా, పలు ప్రశ్నలు మనల్ని ఆలోచించే విధంగా ఉంటాయి. ఏదైతే అడిగాడో దానికి తగిన విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, 3 పారాల్లో తప్పకుండా షార్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయడం మంచిది. ఇక తర్వాత లాంగ్ క్వశ్చన్స్, వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో కూడా పద్యభాగం నుండి మనకు 2 ప్రశ్నలు అడగబడతాయి. ఏదైనా ఒకటి రాయాలి. అందులో ఒకటి మనకు సూటిగా అడిగినట్టుగా అనిపిస్తుంది, ఇంకొకటి బాగా ఆలోచించి రాసే విధంగా ఉంటుంది. పద్యభాగంలో మరి ఎలా మార్కులు సాధించాలి అంటే, బాగా చదివేటటువంటి వాళ్ళు, టెక్స్ట్ బుక్ చదివేటటువంటి వాళ్ళైతే, పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళైతే అంత లెసన్ మొత్తం కూడా బాగా చదువుతారు. కానీ అసలు లెసన్ చదివి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, లేదా సొంతగా రాయడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ పేపర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు పద్యభాగంలో డైరెక్ట్గా అంటే ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా ఒకే రకంగా ఆన్సర్ రాసేటటువంటి కొన్ని లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్ పద్యభాగంలో తీసుకున్నట్లయితే, 5th లెసన్, 7th లెసన్, 9th లెసన్, 11th లెసన్, ఈ 6 పాఠాల్లో ఎలా ప్రశ్న అడిగినా కూడా సారాంశం మాత్రమే రాసేటటువంటి లెసన్స్ ఏమిటి అని అంటే, థర్డ్ లెసన్ తప్పకుండా ఎలా తికమక కింది మీద వేసినా
మీకు వీర తెలంగాణ గురించి ఏ రకంగా ప్రశ్న వేసినా కూడా గుర్తుపెట్టుకోండి. ఆ సారాంశాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. సారాంశం ఉన్నదిన్నట్టుగా రాసేయండి. అడిగినటువంటి ప్రశ్నకు తగిన విధంగా స్టార్టింగ్ కానీ ముగింపు కానీ అలా చక్కగా రాయండి, సరిపోతుంది. మనకు 5 మార్కులు ఎటుపో. ఇందులో అక్షర దోషాలకి మాత్రం ఖచ్చితంగా 1 మార్కు, ఎన్ని అక్షర దోషాలు పోయినా కూడా 1 మార్కు మాత్రమే తీసివేయబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అసలే పోకపోతే అంటే 2-3 పోతే మాత్రం దాన్ని లెక్కలోకి తీసుకోబడది. 4 మించిపోయినంటే ఇంకా ఎన్ని పోయినా సరే 1 మార్కు మాత్రమే తీసివేయడం జరుగుతుంది. కాబట్టి అలా సారాంశం కనుక చదువుకున్నట్లయితే 5 మార్కులు వస్తాయి. అలాగే 7th లెసన్లో ఉన్నటువంటి పద్యభావాల సారాంశం అంతా కూడా ఎలా ప్రశ్న అడిగినా ఆ భావం ఆధారంగా సమాజం గురించా, విద్యార్థుల గురించా, ఓ కుటుంబం గురించా, నీతి గురించా ఇలా ప్రశ్నలు తిప్పి తిప్పి అడగడం జరుగుతుంది. ఆ భావాన్ని ఆధారంగా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత 9th లెసన్, అక్కడ విద్యార్థులకు ఇచ్చే సందేశం సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది అది కూడా అంతే. ఎలా తిప్పి అడిగినా సినారే గారు మనకి ఏం చెప్పారు, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి అనేటటువంటిదే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా డైరెక్ట్గా సారాంశం చదివేయండి, బాగా చదివి అర్థం చేసుకోండి. తర్వాత ఇక 11th లెసన్, అది స్టోరీ కాబట్టి చాలా ఇష్టంగా చదవడం మీకు అలవాటే, కాబట్టి దాంట్లో కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 4 లెసన్లు, 4th లెసన్ ఇక గద్య భాగంకి వస్తే 4th లెసన్, 2nd లెసన్ అయితే ఎక్స్పెక్ట్ చేయరాదు, ఎలాగైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 4th లెసన్ తీసుకోవచ్చు మనం. 4th లెసన్ కొత్త బాట నుండి అయితే ఏ ప్రశ్న అడిగినా లాంగ్ క్వశ్చన్లో మార్పులను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అడిగిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మార్పులు బాగా చదవండి, పాయింట్ వైజ్గా అన్వయ క్రమంతో చక్కగా రాయండి, ఒక వాక్య నిర్మాణ క్రమం దెబ్బతినకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత 6వ పాఠం, భాగ్యరెడ్డి వర్మ, ఇది కూడా అంతే. ఆయన గురించి ఏది అడిగినా కూడా ఆయన చేసినటువంటి సేవలు పాయింట్ వైజ్గా రాసి పెట్టుకొని చక్కగా ఒక సారాంశంలో తయారు చేసుకొని చదివి పెట్టుకోండి, సరిపోతుంది. ఇక తర్వాత 6th లెసన్ తర్వాత ఇంకేముంది, 7th పద్యభాగం. 8th లెసన్ ఎక్స్పెక్ట్ చేయరాదు మనం, కాబట్టి ఓన్లీ 4th అండ్ 6th. 8th అనేది ఏ విధంగా అడుగుతారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత ఇక 10th లెసన్, 10th లెసన్లో కూడా గోల్కొండ కోటల నిర్మాణము, అందచందాలు, గార్డెన్స్ గురించి, అక్కడ వ్యాపారాలను గురించి చాలా చక్కగా చదివి పెట్టుకోండి. లాంగ్ క్వశ్చన్లో దాని గురించే ఎక్కువగా అడగడం జరుగుతుంది. అన్నబాబులు చేసినటువంటి కృషి, ఇవి ఒక పారాగ్రాఫ్ లాగా ఒక్కొక్కటి రాసి పెట్టుకొని చదవండి. ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అడిగినా కూడా అందులో ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా అడిగిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక 12th లెసన్కి వచ్చేసి లాస్ట్ లాంగ్ క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే కేశవస్వామి గారి రచనలు, దాని ప్రత్యేకత ఏది అడిగినా కూడా ఆ రచనలో ఉన్నటువంటి నేపథ్యం రాస్తూ, ఆ రచనలు రాయడానికి గల కారణాలు రాస్తూ, రచనలో ఉన్నటువంటి గొప్పతనం రాస్తే సరిపోతుంది. ఇవి మాత్రం బాగా చదివి పెట్టుకోండి. ఈ విధంగా గద్య భాగంలో ఇలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గద్యభాగానికి సంబంధించిన ప్రశ్న కూడా సమాధానం రాయవచ్చు. ఇక ఉపవాచకం అంటే రామాయణం మొత్తం కూడా ప్రతి కాండంలో 1-2 క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎలా అడుగుతారంటే, ఒకటి జనరల్గా మిమ్మల్ని ఆలోచించే విధంగా ఓవరాల్గా 6 కాండాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది, ఒకటి కొంచెం డైరెక్ట్గా 1 కాండం నుండి అడిగినట్టుగా ఉంటుంది. కాబట్టి రామాయణం మొత్తం పుస్తకం చాలా బాగా చదివి అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్లకు జనరల్ క్వశ్చన్ రాయవచ్చు. కానీ అంతా చదవలేము రాయలేము అని అనుకునేటటువంటి వాళ్ళు కాండంలో ఏవేవైతే ఇంపార్టెంటో, ఆ కాండం దేనికైతే ఉద్దేశించి అలా రాయబడిందో దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చదివితే సరిపోతుంది. ప్రతి కాండానికి 1-2 ప్రశ్నలు తప్పకుండా ఇంపార్టెంట్ అనేటటువంటిది ఉంటుంది. అది మీకు క్లాసులో టీచర్ చెప్పేటప్పుడే చెప్పి ఉంటారు. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ అయినా బాగా చదివి రాయడం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్లో మనం అన్ని ఆన్సర్లు రాస్తే అక్షర దోషాలకి మనకి ఎన్ని మార్కులు పోగొట్టుకోవచ్చు. ఫస్ట్ బిట్లో షార్ట్ క్వశ్చన్స్లో హాఫ్ ఆఫ్ పోయినా 4 మార్క్స్ పోతాయి. ఇందులో 3 మార్కులు అంటే 5 మార్క్స్ మాత్రమే మనం లాస్ అయిపోతాం. మరి పదజాలం విషయంకి వస్తే పార్ట్ బిలో 10 మార్కులు. సొంత వాక్యాలంటే ఎక్కువగా జాతీయ పదం అనేటటువంటిది ఒకటి వస్తుంది, మామూలుగా మీకు తెలిసినటువంటి పదం ఒకటి వస్తుంది. కాబట్టి లెసన్లో చదివేటప్పుడు 4th లెసన్ నుండి జాతీయ పదాలు అనేవి చక్కగా వాటి అర్థాలు తెలుసుకొని చదివితే మంచిది. ఇక అర్థాలు, పర్యాయపదాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి ఆకారాది పట్టిక, పద విజ్ఞానం అనేటటువంటిది బాగా చదవండి, చక్కగా ఉపయోగపడుతుంది. దాని నుండే మనకు 99% క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి అవి చాలా చక్కగా చదివి పెట్టుకోండి. ఖచ్చితంగా పార్ట్ బిలో కూడా 9 నుండి 10 మార్కులు తప్పకుండా సాధించవచ్చు.
ఇప్పుడు పేపర్ టూకు సంబంధించి పేపర్ వన్ కంటే కూడా పేపర్ టూలో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు అవగాహన ప్రతిస్పందనలోనే 20 మార్కులు చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ప్యాసేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 10 మార్కులు కాబట్టి అవి తేలిగ్గా వస్తాయి. ప్రశ్నలు తయారు చేయడము, ప్రశ్నలకు జవాబులు, కీలక పదాలు ఇవన్నీ కూడా చాలా తేలిక. ఒక కీలక పదాలకు సంబంధించి మాత్రమే పిల్లలకు కొంచెం సంశయం అనేటటువంటిది ఉంటుంది. కీలక పదం అంటే కీవర్డ్స్ లాంటివి అనమాట. ఆ పారాలో ఉన్నటువంటి కీవర్డ్స్ వెతుక్కొని మనం రాయాల్సి ఉంటుంది. లేదా వాళ్లే ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వివరించాలంటే పారాగ్రాఫ్లో ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. దానికి ఉన్నటువంటి పదానికి ఉన్నటువంటి అంతరార్థం రాయాలి. ఈ మధ్య మొన్న ప్రీ ఫైనల్లో వచ్చినటువంటి గవర్నమెంట్ పేపర్ తీసుకున్నట్లయితే అందులో గత జల సేతు బంధనం అనేటటువంటి ఒక కీలక పదం వచ్చింది. దాన్ని వివరించండి అని. దాన్ని ఎలా వివరించాలి అంటే పారాగ్రాఫ్లో కుంభకర్ణుడు ఇలా అన్నాడు అనేటటువంటిది రాయకుండా దాని యొక్క మీనింగ్ యొక్క దాని యొక్క పదం యొక్క అర్థం ఏమిటో వివరించాలి. గత జల సేతు బంధనం అంటే ఏమిటి అంటే నీరంతా వెళ్లిపోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం అని అర్థం. అంటే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఏమీ లేదు అనే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు అని చెప్పిన తర్వాత పారాగ్రాఫ్లో ఉన్నటువంటిది రాయాలి. కానీ డైరెక్ట్గా పారాగ్రాఫ్లో ఉన్నటువంటిది రాయకూడదు. ఇది కీలక పదాలు రాసేటటువంటి అంశం. తర్వాత ఇక ప్రశ్నలు తయారు చేసేటప్పుడు కూడా చాలా తేలిక అనుకుంటారు కొంతమంది పిల్లలు. చాలా మంది పిల్లలు బాగా రాస్తారు కానీ కొద్దిగా చాలా వెనుకబడి ఉన్నటువంటి పిల్లల గురించి చెప్తున్నాను. అసలు ప్రశ్న రాస్తారు, పైన ఒక పేరు రాస్తారు. నెహ్రూ గారు గురించి వచ్చిందనుకోండి ఒక ప్యాసేజ్, నెహ్రూ గారు ఎక్కడ జన్మించారు, మొదటిది బాగానే రాస్తారు. మళ్ళీ కింది ప్రశ్నకు వచ్చేసరికి ఆయన ఎక్కడ జన్మించారు లేదా ఆయన ఏం కృషి చేశారు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అలా అడగకూడదు. ఆయన అనే సర్వనామాలు ఉపయోగించకూడదు. అది ఇది ఆయన ఈయన అలాంటివి వాడకూడదు. మళ్ళీ పేరు పెట్టాలి అక్కడ. ఆయన ఎక్కడ జన్మించారు అని కాకుండా నెహ్రూ గారు ఎక్కడ జన్మించారు, నెహ్రూ గారు ఏం చదువుకున్నారు ఇలాంటి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎందుకు ఎలా అనేటటువంటివి రావాలి. పేరు అనేటటువంటిది రాయాలి, సర్వనామాలు రాయకూడదు. ఈ విధంగా చాలా తేలిగ్గా మనం మార్కులు సంపాదించుకోవచ్చు. ఇక అన్సీన్ పోయెంకి వచ్చేసి ఇక్కడ కూడా చాలా భయపడుతుంటారు పిల్లలు. మీకు అంత కఠినమైనటువంటి పద్యం ఏమి కూడా పరీక్షలు అడగరు. కానీ ఆ పద్యాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ముందు పద్యాన్ని బాగా చదవండి. చదివిన తర్వాత మీకు తెలిసిన పదాల కింద అండర్లైన్ చేసుకోండి. ఏవైతే మీకు పదాలకు అర్థాలు తెలుస్తాయో వాటి కింద అండర్లైన్ చేయండి. తర్వాత తెలియని పదాలను వదిలిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు చదవండి. ప్రశ్న చదివిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న చదివేటప్పుడు మళ్ళీ పద్యాన్ని చదవండి. ఈ ప్రశ్నకు తగినటువంటి జవాబు అక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది. తెలిసిన పదాల నుండి తెలియని పదాలకు వెళ్ళండి. ఆ పద్యం యొక్క భావం అనేది మీకు తేలికగా అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ని చేసినా కూడా ప్రశ్నకు అడిగినటువంటి జవాబు అక్కడ లైన్లో ఉంది తెలుస్తుంది కానీ పదం యొక్క అర్థం తెలియదు అయినా సరే మీకు అర్థం తెలియకుండా అనుమానంగా ఉంటే అనుమానంగా ఉన్నటువంటి అర్థాన్ని రాయకండి అక్కడ. ఆ పదం యాజ్ ఇట్ ఈజ్గా ఆ ప్రశ్నకు జవాబుగా రాసేయండి. అలాగైనా మార్కులు పడతాయి కానీ మీకు సందేహంగా ఉంటే మాత్రం అలా తప్పుడు ఆన్సర్స్ రాయకండి. అలా పడతాయో లేదో అనేటటువంటి సందేహం మీకు వద్దు. కాబట్టి అన్సీన్ పోయంలో కూడా మనకు మార్కులు పోయేటటువంటి అవకాశం ఉండదు. లేదా శతకకర్తల పేర్లు తెలుసుకోండి, ఏ శతకానికి ఏమిటి అనేటటువంటిది చిన్న చిన్న పద్యాలు శతకాలు మనకి బుక్లో కూడా మనకు ఉంటాయి, మెటీరియల్లో కూడా ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోండి. శతకకర్తల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక 20కి 20 మార్కుల్లో చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. ఇక సృజనాత్మకత ప్రశంసాత్మకత విషయంలో డిస్కోర్సెస్ అనేవి చాలా రకాలుగా మనకు పాఠ్యపుస్తకంలో పరిచయం చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. కానీ అవి రాసే ముందు ప్రతి డిస్కోర్స్ అనేటటువంటి సృజనాత్మకత అంశం వంటిది ఫ్రెష్ పేజీలోనే రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో మిడిల్ పేజీలో ఏది కూడా మొదలు పెట్టకూడదు. ఫ్రెష్ పేజీలోనే ఖచ్చితంగా ఏ డిస్కోర్స్ మీరు రాస్తున్నారో, లేఖ అయితే లేఖ అని మెన్షన్ చేయండి, కరపత్రం అయితే కరపత్రం అని మెన్షన్ చేయండి, అభినందన వ్యాసం అయితే అభినందన వ్యాసం, ఇలా ఏది రాస్తున్నారో దాని పైన రాస్తూ చక్కగా వివరిస్తూ చక్కని చేతి రాతతో ఆ ఫార్మాట్స్ అన్ని ఎలా ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకునే ఉంటారు మీ పాఠశాలలో. కాబట్టి ఆ ఫార్మాట్కు తగిన విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రశ్న ఎలా అడుగుతారో అడిగిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. కొంతమంది లేఖ రాస్తారు, డేటు తేదీ సంబోధన ఇట్లు అని రాస్తారు, చిరునామా రాస్తారు, ఇంకా అయిపోయింది, ఇంక 2 మార్కులు పడతాయి అనుకుంటారు. అది తప్పు. మధ్యలో మ్యాటర్ రాయకుండా ఉండి అవి మాత్రమే రాస్తే మార్కులు ఎవ్వరు కూడా ఇవ్వరు. కనీసం కొద్దిగా అయినా విషయం మీరు అక్కడ రాయాలి. అప్పుడే 2 మార్కులన్నా కనీసం మీకు కేటాయించబడుతుంది. కాబట్టి అది గుర్తు దృష్టిలో పెట్టుకోండి.
కరపత్రం అనేది ఎవర్ గ్రీన్ ప్రశ్న. ఎప్పుడు ఖచ్చితంగా కరపత్రం అడగబడుతుంది, అది చాలా జాగ్రత్తగా చదివి పెట్టుకోండి. ప్రతి లేసన్లో ఏ విధంగా కరపత్రం అడగబడుతుంది, అడిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, చదివేటప్పుడే ఆ విధంగా చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత ఇందులో ఈ డిస్కోర్సెస్లో ఎక్కువగా పిల్లలకి వచ్చేటటువంటి సందేహం ఎక్కడ అంటే అభినందన వ్యాసం, అభినందన పత్రం. మా పిల్లలు కూడా ఎక్కువగా దీంట్లోనే ప్రశ్నిస్తూ ఉంటారు. అభినందన వ్యాసం రాసేటప్పుడు ఏ విధంగా అంటే ఒకరి గురించి మనం ఇంకొకరికి చెబుతున్నట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? ముందు ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఎవరు? ఒక ఫలానా వ్యక్తి పేరు రాయాలి. ఆయన ఎక్కడ పుట్టారు? ఏం చదివారు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన చేసే ఉద్యోగం ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి. తర్వాత వారు, ఆయన ఈ విధమైనటువంటి రంగంలో ఎనలేని కృషి చేస్తున్నారు, ఈ విధంగా అంచెలంచెలుగా ఆయన పైకి ఎదుగుతున్నారు, ఈ విధంగా ఆయన సాధించినటువంటి విజయాలు ఇవన్నీ కూడా అతను, ఆయన, వారు అని చెప్తూ ఈ విధంగా రాయాలి. ఇది కనీసం 2-3 పేరాలన్నా రాయాల్సి ఉంటుంది. ఇక కింద ఇట్లు అని ఏది రాయాల్సిన అవసరం లేదు. అభినందన వ్యాసంలో విశ్లేషిస్తూ రాయాలి, ఎక్కువ వివరణ ఎక్కువ ఉండాలి. మరి అదే అభినందన పత్రంలో ఎలా ఉంటుంది? మరి అదే వ్యక్తి గురించి రాసేటప్పుడు అది రాయడంలో చిన్నగా ఉంటుంది. దాన్ని విశ్లేషిస్తూ రాయకుండా ఒక వాక్యంలో మంచి పదజాలాన్ని ఉపయోగిస్తూ, అంటే ఉదాహరణకి సౌజన్యశీలురు, తర్వాత నిరాడంబరులు, తర్వాత మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాతలు, ఇలాంటి మంచి మంచి పదాలను ఉపయోగిస్తూ, సమాజ సేవకులు అని ఉపయోగిస్తూ ఆ విధంగా అతన్ని పొగుడుతూ రాస్తూ ఉండాలి. మరి రాసే విధానం ఎలా ఉండాలి అంటే మీరు అన్నట్టుగా రాయాలి అక్కడ. ఇది ఒక్కటే, దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెంట్. కానీ ఇందులో చివరిగా కింద ఇట్లు ఎవరు ప్రశంసాపత్రం రాస్తున్నారు, అభినందన పత్రం రాస్తున్నారు, అభిమానులు, మీ అభిమానులు, ఉపాధ్యాయులకు రాసిన అనుకోండి, మీ యొక్క విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు, ఇలా రాయాలి. ఇది అభినందన పత్రం, అభినందన వ్యాసానికి ఉన్నటువంటి డిఫరెంట్. ఇక ఆత్మకథ, దీంట్లో కూడా ఆన్సర్ అంతా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ రాసే విధానం కొంతమందికి తెలియదు. ఆత్మకథ అంటే ఏ అంశం గురించి అడిగినా మీరుగా భావిస్తున్నట్టుగా, నేను అన్నట్టుగా రాయాలి, మీరు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక వచన కవిత అంటే ఒక ప్రాసగా వస్తే సరిపోతుంది వచనం. మీరేం కవులు కాదు కాబట్టి కవితాత్మక హృదయం మీకు ఉండదు. విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎలా రాసినా కూడా ప్రాసతో మంచి పదాలు ఉపయోగిస్తే రాస్తే సరిపోతుంది. ఈ విధమైన అంశాలు కొంచెం దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా రాయండి. ఇందులో కూడా 10కి 10 మార్కులు రాకపోయినా, అక్షర దోషాలకు ఒక్కొక్క మార్కు పోయినా కూడా 8 మార్కులు చాలా తేలిక మనకి వస్తాయి. ఇక పార్ట్ బికి సంబంధించినటువంటి 10 మార్కులకు వస్తే అన్ని వ్యాకరణాంశాలు మాత్రమే వస్తాయి. ఇందులో పదజాలం అనేది అడగడం జరగదు. ఈ వ్యాకరణాంశాలు మనకు ఇంతకుముందే మన అభి ఛానల్లో అన్ని కూడా సందులు, ఛందస్సు, అలంకారాలు అన్నీ కూడా వివరించడం జరిగింది. ఇక సమాసాలు కూడా తొందరలో పెట్టబోతున్నాను. అవన్నీ కూడా మీరు చక్కగా చూసుకున్నట్లయితే చాలా తేలిగ్గా వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఆ మార్కులు కూడా సంపాదించగలరు. జవాబులు రాయడమే ముఖ్యం కాదు, దానికి ముందు పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి రాసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి చేతిరాత, అందమైన చేతిరాత కనిపించాలి. పారాగ్రాఫ్ చేంజ్ చేయడంలో కూడా చాలా చక్కగా చేంజ్ చేయాలి. ముఖ్యమైనటువంటి పదాల కింద మంచి బ్లాక్ పెన్తో చక్కగా అండర్లైన్ చేయడం లేదా ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం ఇలాంటివన్నీ గుర్తించాలి. అప్పుడే చాలా చక్కని ప్రజెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి జవాబు రాసేటప్పుడు కూడా అది ప్రశ్న ఏ పాఠానికి సంబంధించినటువంటిది, ఏ కవి రచించాడు, ఈ పాఠం దేని నుండి తీసుకోబడింది అనేటటువంటి ఇంట్రడక్షన్ ఇస్తే చాలా మంచి ప్రజెంటేషన్ అని, చాలా చక్కగా వ్యాలేటర్ మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని కొన్ని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే మీకు మంచి మార్కులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొట్టివేతలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అక్షరదోషాలు ఎన్ని ఉన్నా సరే కనీసం చేతిరాత చక్కగా ఉండి కొట్టివేతలు లేకుండా మంచిగా మెయింటైన్ చేస్తే చాలా చక్కని మార్కులు పొందవచ్చు. ఇక 10 GPA ఎలా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. పేపర్ 1లో వస్తే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న దాన్ని బట్టి మనకి అక్షర దోషాలు కనుక పోతే అన్ని జవాబులకి, అన్నింటికీ కూడా అంటే చిన్న ప్రశ్నలకి పెద్ద ప్రశ్నలకి కూడా కేవలం 5 మార్కులే మనకు కట్ అయిపోతున్నాయి. పదజాలం చక్కగా రాసినట్లయితే బైకి బై ఈజీగా తెచ్చుకోవచ్చు. మనం టెక్స్ట్ బుక్ వెనుకాల ఉన్నటువంటి పదజాలం చదివితే సరిపోతుంది.
కాబట్టి ఇందులో ఎన్ని వస్తున్నాయి మనకు పేపర్ వన్లో 35 marks తీసుకొని రావచ్చు. ఇక పేపర్ టూకి వచ్చేసి మనకు అక్కడ ఎక్కడ అక్షర దోషాలు కట్ అయిపోతున్నాయి అంటే పరిచిత పద్యం భావం రాయడంలో కావచ్చు, ప్రతిపదార్థం రాయడంలో కావచ్చు, ఏమైనా అక్షర దోషాలు పోతే అక్కడ 1 mark పోయిందనుకుందాం. ఇక సృజనాత్మకత ప్రశ్నల్లో 2 ప్రశ్నలకు మనకు సమాధానం రావాల్సి ఉంటుంది కనుక అక్షర దోషాలు కనుక పోయినట్లయితే అక్కడ 2 marks. అంటే మొత్తంగా మనం ఎన్ని మార్కులు కోల్పోతున్నాం? 3 marks. ఒకవేళ వ్యాకరణాంశాల్లో 1, 2 ఏదైనా తప్పైనా 1 mark తీసేసుకున్నా కూడా ఇక్కడ 36 marks ఈజీగా మనకు స్కోర్ చేయవచ్చు. అంటే 35 + 36 ఎన్ని మనకు 71 marks ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంటర్నల్ మార్క్స్లో ఎలాగో 20 marks మనకు ఉంటాయి కనుక 91 marks తెలుగులో 10 GPA ఖచ్చితంగా సాధించవచ్చు. వీటన్నింటికన్నా ముందు పరీక్ష రాసే విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, టెన్షన్ పడకూడదు. బాగా చదివినటువంటి పిల్లల్ని కూడా చూసినట్లయితే మొదటి ఎగ్జామ్ తెలుగు, మీరు రాసే మొట్టమొదటి బోర్డు పరీక్ష ఇదే కాబట్టి తెలుగు పరీక్షలో మొట్టమొదటిసారిగా రాస్తున్నారు కాబట్టి తెలుగు పరీక్ష రాసేటప్పుడు చాలా టెన్షన్ పడతారు. మిగతా పరీక్షలన్నీ చాలా అవలీలగా రాస్తారు కాబట్టి తెలుగులో చాలామంది ఇలా రాస్తానో లేదో, బాగొస్తాయో లేదో, 10 GPA వస్తుందో లేదో ఇలాంటి టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఫస్ట్ అవన్నిటి నుంచి బయటపడండి, చాలా కూల్గా వెళ్ళండి. మీరు చక్కగా చదివి ఉన్నారు, ఆ కాన్ఫిడెంట్తో ఉండండి, నేను చాలా చక్కగా రాయగలను అనేటటువంటి నమ్మకంతో చాలా ప్రశాంతంగా వెళ్ళండి. ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఎవరి మాటలు పట్టించుకోకుండా 1 గంట ముందు సైలెన్స్గా ఉండండి, ప్రశాంతంగా వెళ్ళండి, దేవుని మనసులో ప్రార్థించుకోండి. పేపర్ చూడగానే టెన్షన్ పడకండి, చదివాక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జవాబులు రాయడం మొదలుపెట్టండి. తప్పకుండా మీకు మీరు చదివినవన్నీ కూడా దానంతట అవే వస్తాయి. చాలా చక్కని చేతిరాతతో చక్కగా రాయండి. అందరికీ తెలుగులో 10 GPA వస్తుంది. తెలుగు పరీక్ష రాసే 10వ తరగతి విద్యార్థులందరికీ, 10వ తరగతిలో అన్ని పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్.